పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగులలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీ కొట్టడంతో ఆరుగురు చనిపోగా 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో ఆటోలో 23 మంది కూలీలు ప్రయాణిస్తున్నారు. వీరంతా నల్గొండ జిల్లాకు చెందినవారు. గాయపడిన వారిని గురజాల ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. మృతుల్ని నల్గొండ జిల్లా దామరచర్ల మండలం నరసాపూర్ వాసులుగా గుర్తించారు. కూలీలంతా గురజాల మండలం పులిపాడుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. చనిపోయిన వారిని ఇస్లావత్ ముజుల, భూక్య పద్మ, పానియా సక్ర, భూక్య నాని, మాలవత్ కలితగా గుర్తించారు. స్కూల్కి వెళ్తారు ఆంధ్ర సైడ్లో. అయితే ఇక్కడ చూస్తుంటే లారీ వచ్చేసిందంట. ఇలా ఆటో ఆపుకోరు ఆల్రెడీ. అప్పుడు కొంచెం మేఘ వేగాలతో వచ్చింది, వచ్చి కొట్టేసింది. ఈ నుంచి కొడితే అర్ధాక పోయారంట జనాలు. మనుషులు మాల బూటు, ఇస్లామాబాద్ మంజుల, బుక్య సోని, పాడియా సక్రి, బుక్య పద్మ ఐదుగురు, ఒక 5-6 అంబులెన్స్లో వేసింది. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగులలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీ కొట్టడంతో ఆరుగురు చనిపోగా 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో ఆటోలో 23 మంది కూలీలు ప్రయాణిస్తున్నారు. వీరంతా నల్గొండ జిల్లాకు చెందినవారు. గాయపడిన వారిని గురజాల ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. మృతుల్ని నల్గొండ జిల్లా దామరచర్ల మండలం నరసాపురం వాసులుగా గుర్తించారు. కూలీలంతా గురజాల మండలం పులిపాడుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. చనిపోయిన వారిని ఇస్లావత్ ముజుల, భూక్య పద్మ, పానియా సక్ర, భూక్య నాని, మాలవత్ కలితగా గుర్తించారు. ఇదే అంశంపై డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, ఈ ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఈశ్వర. పల్నాడు జిల్లా దాచపల్లి మండలం పొదుగుల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదం తెలంగాణ ప్రాంతానికి సంబంధించి దామచర్ల మండలం నరసాపురం గ్రామానికి సంబంధించి. అక్కడి నుంచి రెగ్యులర్ గా కూడా వీళ్ళంతా గురజాల మండలంలోని పులిపాడు వద్దకి మిరప తోటలు ఏరడానికి కూలీలుగా రోజు వెళ్తూ ఉంటారు. రెగ్యులర్ గా వెళ్లే వాళ్ళు మాదిరిగానే ఈ రోజు తెల్లవారుజామునే వాళ్ళు అక్కడికి ఆటోలో వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీ ఆటోను ఢీకొట్టడంతో అక్కడికక్కడే 6 మృతి చెందారు, మరో 10 మందికి గాయాలయ్యాయి. మొత్తం కూడా ఆటోలో 23 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే జనరల్ గా కూడా ఆటోలో 6 అని ఉంటుంది. ఇప్పుడు కూడా 6 మాత్రమే ప్రయాణించాలనేది ఆర్టీఏ నిబంధనల ప్రకారం ఉంటుంది. కానీ 23 మందిని కూలీలని తీసుకుని వెళ్తుండగా ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మాత్రం 6 ఒకే గ్రామానికి సంబంధించిన వాళ్ళు అంతా కూడా అక్కడ ఎస్టీలు, అంటే నిరుపేదలే అక్కడ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళి కూలీ చేసుకుని మళ్ళీ ఈవినింగ్ కెల్లా ఇంటికి చేరుకుంటారు. ఇది రెగ్యులర్ గా వాళ్ళు అక్కడ ఉన్న మిరప తోటలు కావచ్చు, పత్తి కూలీలు, వాళ్ళందరూ కూడా ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. ఈ ప్రాంతం వెళ్లే క్రమంలోనే యాక్సిడెంట్ అయింది. లారీ ఆటో ఢీకొట్టడంతో అక్కడికక్కడే 6 మృతి చెందారు, మరో 10 మంది గాయాలైనవి. మృతదేహాలన్నింటినీ కూడా గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయాలైన వాళ్ళని కొంతమందిని గురజాల తీసుకెళ్లి, కొంతమందిని బిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. ప్రస్తుతము అక్కడున్న పోలీసులు ఆ డెడ్ బాడీలకు సంబంధించి కుటుంబ సభ్యులందరికీ కూడా సమాచారం ఇచ్చారు. ఆ కుటుంబ సభ్యులంతా కూడా ఒకే గ్రామానికి సంబంధించిన వాళ్ళు కావడంతో అందరూ కూడా అక్కడికి వెళ్లారు. ప్రస్తుతము ఆ గ్రామంలో ఏదైతే దామర్చర్ల మండలం నరసాపూర్ గ్రామానికి సంబంధించి మొత్తం కూడా విషాద ఛాయలు అమ్ముకున్నాయి. రెగ్యులర్ గా వెళ్లే వాళ్ళు ఈ రోజు ఆ మృతదేహాలతో ఆ గ్రామం మొత్తం కూడా కొంత విషాద ఛాయలు అమ్ముకున్నాయని చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్న వాళ్ళు అంటే గతంలో కూడా అక్కడ ఎన్నో యాక్సిడెంట్లు జరిగాయి. యాక్సిడెంట్లు జరగగానే పోలీసులు కావచ్చు, అదేవిధంగా ఆర్టీఐకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అక్కడ ఉన్న ఆటోలందరినీ కూడా పిలిచి, ఆటో డ్రైవర్లందరినీ కూడా పిలిచి సీరియస్ గా వార్నింగ్ కూడా ఇచ్చారు. ఎక్కువ మంది ప్రయాణించొద్దు, దానివల్ల ప్రమాదం మీకే అని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా ఎక్కువ మంది ప్రయాణించడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. మరోవైపు ఆ హైవే పై ఎక్కువ కూడా వాహనాలు వస్తూ ఉంటాయి. సో ఈ యాక్సిడెంట్ లో మాత్రం 6 మృతి చెందిన పరిస్థితి అయితే ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతము డెడ్ బాడీలు అక్కడ ఉన్న గురిజాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పోస్ట్ మార్టం చేసిన తర్వాత సొంత గ్రామానికి పోలీసులే తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, అదేవిధంగా మిర్యాలగూడకు సంబంధించిన ఎమ్మెల్యే భాస్కర్ రావు, అదేవిధంగా ముఖ్య నేతలు అందరూ కూడా అక్కడికి బయలుదేరారు. గురిజాడ ప్రభుత్వ ఆసుపత్రికి బయలుదేరారు. యశోదా, థ్యాంక్ యూ శేఖర్.